దేవుని హృదయాన్ని ఎరిగినవాడు నమ్మిన నువ్వు నేను కూడా ఈ పని చేస్తున్నాను ఈ మాట మాట్లాడుతున్నాను ఇది ప్రభుకి విరుద్ధమేమో ఇది ప్రభుకి కోపం వస్తుందేమో నేను ఇలా మాట్లాడితే నేను ఇలాగ ప్రవర్తిస్తే నా దేవునికి నేను విరోధి అయిపోతానేమో దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ కలిగించు ఐక్యత కలిగినటువంటి మాటలు నువ్వు మాట్లాడతావు దురాత్మ నీలో ఉంటే దురాత్మకు సంబంధించిన మాటలు మాట్లాడతావు నీలో ఉన్నది ఏ ఆత్మ పరిశీలించుకోవాలి నా ప్రియా సహోదరి సహోదరుడా దుర్దశలో అట్టివాడు ఏమవుతాడట సహోదరుడుగా ఉండను సహోదరుడిగా ఉంటాడు నీ స్థితి బాగోకపోయినా నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నీకు మంచి ఫ్రెండ్ అయితే నీ అందాన్ని చూసో నీ నడక చూసో నీ జడ చూసో నీ పళ్ళు చూసో నీ క్రాఫ్ట్ చూసో నీ డ్రెస్సింగ్ చూసో ఈరోజు యవనస్తులు యవనస్తులు మాట్లాడుకోవాలంటే చిన్న ట్రిక్ ఏమక్కర్లేదు నీ డ్రెస్ చాలా బాగుందంటే చాలు వెనకాల వెళ్ళిపోద్ది ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా నీతో వాడు మాట్లాడుతున్నాడు వాడు నేత్రాశీరాశ జీవ పుడ్డమ్మో ఏలుబడి చేస్తున్నాయి ప్రపంచంలో వాడు కాదు ఒరిజినల్గా మాట్లాడేది నీతో నా ప్రియా ఎవన బిడ్డ ఎవన కుమార్తె బహు జాగ్రత్త భయం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి బెస్ట్ ఫ్రెండా నీకు ఏ ఫ్రెండ్ యేసు క్రీస్తు ప్రభుల వారి కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు ప్రపంచంలో ఆయన నిన్ను ప్రేమించగలిగిన వాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చి ఆ నీతో మాట్లాడగలిగినటువంటి వాడు రేపు రోజున ఆయన వచ్చి సదాకాలం ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు పెండ్ల కుమారుడిగా